అదండి స్మృతులు ఏదంటే మనం చెప్పింది గౌతమ మనుస్మృతి అండి. నేను చెప్పినప్పుడు నేను ఒక మీ దగ్గర చెప్పడం ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించిందండి. అది మీరు డైరెక్ట్గా ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారండి. ఆర్యుల మైగ్రేషన్ జరిగిందండి, ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ బియాండ్ డౌట్ విత్ జెనెటిక్స్. మరి మొన్నే కాన్పూర్ ఆర్ ఐఐటి ఆర్యుల మైగ్రేషన్ జరగలేదు అన్నట్టుగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు అని విన్నానండి. క్యాలెండర్ రిలీజ్ చేశారు కానీ వాళ్ళ ఆధారాలు చూపించలేదండి. క్యాలెండర్ ఏముందండి, ఇప్పుడు ప్రింటింగ్ చేయటం, పుస్తకాలు చేయటం ఎవరైనా చేస్తారు, ఆధారం చూపించలేదా సార్? సార్ చాలా హెవీగా మైక్ డిస్టార్షన్ అవుతుంది, అస్సలు వినపడుతుంది. అదే పూర్తిగా ఆధారాలు ఉన్నాయంటారా? బలమైన పక్కా ఆధారాలు ఇప్పుడు లిటరరీ ఎవిడెన్స్ ఎలాగో ఉంది, లిటరేచర్ ఎవిడెన్స్ ఎలాగో ఉంది, అది పక్కన పెట్టేసి ఏంటి, చాలా మంది మన సరే జనాలకి పుస్తకాలు అంటే ఇష్టం కాబట్టి, పుస్తకాలు రాసి ఉంటే నమ్ముతారు కాబట్టి, అట్లీస్ట్ 15-20 మంది బ్రాహ్మణులను చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పుస్తకాల్లోనే రాసుకున్నారండి. ఈ ఈ బ్రాహ్మణ మతం అనేది ఇండియాలో పుట్టింది కాదు, అంటే ఇండియాలో ఆవిర్భవించింది కాదు, ఇక్కడికి వచ్చి కంపైల్ చేయబడింది అనేది వాళ్ళే ఒప్పుకున్నారు. ఓకే, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయండి. వోల్గా టు గంగా అని ఒక పుస్తకం ఉంది. బాలగంగాధర్ తిలక్ అయితే డైరెక్ట్ గా ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ అనే పుస్తకం రాశాడు. అసలు ఇక్కడ వేదాలు పుట్టింది, వాటి పుట్టింది ఇవన్నీ అసలు ఇండియాలోనే కాదు, ఎక్కడి నుంచో రాసుకుని తీసుకొచ్చారు అని అయితే చెప్పేశాడు. సో ఇవన్నీ లిటరీ ఎవిడెన్స్, వీటిని మనం కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. సో ఇంకా కావాల్సింది ఏంటి అంటే హిస్టారికల్ ఎవిడెన్స్. హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా మనకి దొరకడం కష్టం, అంత దూరం ఉంది, రైట్? ఎలా ప్రూవ్ చేయాలో తెలియదు. సో కాబట్టి జెనెటిక్ ఎవిడెన్స్ మాత్రం దొరికిందండి ప్రస్తుతానికి. అండ్ రెండు జెనెటిక్ స్టడీస్ జరిగాయి. మొదటి దాన్ని చాలామంది తప్పు పట్టారు. సో కాబట్టి రెండు చాలా పకడ్బందీగా చేసి హోల్స్ లేకుండా క్లియర్గా ప్రూవ్ చేసి పెట్టేశారు. ఆర్యన్ మైగ్రేషన్ హ్యాస్ హ్యాపెండ్. అది ఏమైనా దాని ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సుమారుగా 50 మంది కలిసి చేశారు రీసెర్చ్ ని ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతా కలిసి. అందులో అంటే మనోళ్ళకి అదేంటో తెల్లవాళ్ళు చెప్తే నమ్ముతారు, ఒకసారి ఏమో తెల్లవాళ్ళు చెప్తే నమ్ముతారు, ఒకసారి తెల్లవాళ్ళు చెప్తే నమ్మరు, ఇంకొకసారి బ్రాహ్మణులు చెప్తే నమ్ముతారు, ఇంకొకసారి బ్రాహ్మణులు చెప్తే నమ్మరు. సో అవన్నీ మనకు అనవసరం. ఐ జస్ట్ పుట్ అవుట్ దట్ సెల్ అనే ఒక సైన్స్ అనే ఒక మ్యాగజైన్లోని, సెల్ అనే ఒక మ్యాగజైన్లోని, అట్లా ఇంకొక అట్లీస్ట్ 10-15 రకాల మ్యాగజైన్స్లోని ఈ సైంటిఫిక్ రీసెర్చ్ పబ్లిష్ అయిందండి. అండ్ ఇట్ ఇస్ బిన్ పియర్ రివ్యూడ్ అండ్ యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అది మీరు టెలిగ్రామ్ లో ఉంటే మీరు టెలిగ్రామ్ లో అడగండి, ఐ పుట్ ఇట్ అప్ ఇన్ ది గ్రూప్, అందరికి కనబడేటట్టుగా చెప్తాను. నాకు ఒక అనుమానం సార్, ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళ జెనెటిక్స్ వేరే ప్రాంతాల్లో ఉన్న జెనెటిక్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి సార్, జస్ట్ అయితే ఒకవేళ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంది కదండి. దానికి ట్రై చేశారండి, దానికి కూడా చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఎవరు మైగ్రేట్ అయ్యారు అనేది కూడా, మోస్ట్లీ అక్కడి నుంచి వచ్చిన వై క్రోమోజోమ్ ఇక్కడికి మైగ్రేట్ అయింది అని. ఇక్కడ ఉన్న వై క్రోమోజోమ్ అక్కడ కనపడటం తక్కువ, అక్కడ ఉన్న వై క్రోమోజోమ్ ఇక్కడ కనిపించింది. వాళ్ళు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్నే చాలా మంది ఫస్ట్ 2 జెనెటిక్ స్టడీస్ జరిగాయని చెప్పాను కదా, ఫస్ట్ జెనెటిక్ స్టడీ మీద అందరూ ఇదే క్వశ్చన్ చేశారు. అరే సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పావు, మరి ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయారేమో కదా, ఇక్కడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయ్యారేమో కదా అని అన్నప్పుడు, దే మేడ్ అ సెకండ్ స్టడీ. ఆ సెకండ్ స్టడీలో తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళుండుంటే మన దగ్గర ఉన్న ఏంటి వై క్రోమోజోమ్ యొక్క మార్కర్స్ అక్కడ దొరకాలి, కానీ అక్కడ వాళ్ళ మార్కర్స్ ఇక్కడ దొరికాయండి. అదే సార్, నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నప్పుడు మీకు మీకు స్పెషల్ గా నేను ఒక కొన్ని వీడియోస్ చూసానండి, అందులో ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళారు అన్నట్టుగా ఇలా మళ్ళీ ఇలాగే జెనెటిక్ స్టడీస్ ఆయన చెప్తున్నారండి. అంటే నాకు పూర్తిగా ఇంగ్లీష్ రాదండి, పెద్దగా ఆయన చెప్తే విన్నాను, దాని మళ్ళీ నేను తర్వాత మీకు లింక్స్ పెడతానండి, మీకు కొంచెం స్టడీ చేసి నాకు రిప్లై చేస్తారని
ష్యూర్ సార్, చెప్పండి సార్, నో ప్రాబ్లం. మేము కావాలంటే దాని మీద ఇది కూడా చేద్దాం. సార్ ఇంకోటి అండి, మీరు మనుస్మృతి, మీరు మీది భగవద్గీత చెప్పినప్పుడు చూశానండి వీడియోస్. ఎస్ సార్. మొత్తం 3వ 4వ చేశారు కదండి వీడియోస్? 4 అనుకుంటా. ఎస్. ఆ లాస్ట్ విన్నానండి, విన్నాక అందులో నేను, అంటే నేను ఎక్కువగా నేను ఆస్తికుండానండి. ఎస్ సార్. అయితే నేను అందులో ఒక, ఇంకా చాలా మీరు చెప్పారండి అందులో నాకు ఒక పాయింట్ నాకు వెంటనే మీరు తప్పు చెప్పారట అనిపించిందండి. దానికోసం నేను నేను ఎక్కువ ప్రవచనాలు వింటాను చూస్తాను, దాని మీద నాకు క్రాస్ చెక్ చేసుకుందాం అంటే నా దగ్గర అంటే నేను చదవను కానండి, బుక్స్ అయితే ఉన్నాయండి మహాభారతం గురించి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆయన చెప్పింది, మీరు ఒక రకంగా చెప్పారు, ఆయన ఒక రకంగా చెప్పారు, మనం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే పుస్తకంలో తెలిసిపోతుంది కదా అని చూశానండి. కానీ మీరు చెప్పిన దాంట్లో కొంచెం తేడా వచ్చిందండి. ఎందుకంటే ఆ కృష్ణుడి మాట విన్న రాముడు కూడా, అర్జునుడు కూడా నరకానికి వెళ్ళాడు, దానివల్ల కృష్ణుడు చెప్పిన చేయ దాని వల్ల చేయడం, కృష్ణుడు చెప్పినట్టు చేయడం వల్ల అర్జునుడికి ఏం ఉపయోగం పడింది అన్న మాట అన్నారండి, గుర్తుందండి. ఎస్ ఎస్. అయితే నేను చూశానండి ఆ నిజమే మీరు చెప్పింది, కానీ ఆ తర్వాత కంటిన్యూషన్ లో అక్కడ ఒక ధర్మరాజు, యమధర్మరాజు వాళ్ళు చెప్తారండి, రాజులు ఎవరైనా నరకాన్ని చూడవలసింది, అందుకే ధర్మరాజా నువ్వు కూడా నరకాన్ని చూసావు. తర్వాత ఒక నిమిషం సార్, సారీ. సో సరే, రాజులు ప్రతి ఒక్కళ్ళు, క్షత్రియులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి కొంతలో కొంత నరకాన్ని చూడవలసిందే. బానే ఉంది, చూడవలసిందే. రాజా అర్జునుడు కానీ భీముడు కానీ పురుషోత్తములైన నకుల సహోదేవులు కానీ సత్యవచనుడైన కర్ణుడు కానీ చిరకాలము నరకంలో ఉండదగిన వారు కాదు. కుమార కుమారి మరియు ద్రౌపది కూడా ఏ రీతిలో కూడా నరకానికి వెళ్ళకూడనిది కదా భరత శ్రేష్ట, ఈ త్రిలోకము గామి అయిన గంగను చూడు అని. తర్వాత వారి వారి మళ్ళీ స్వర్గ వాళ్ళ దివ్య శరీరాలని వారి వారి అంశంలో రిటైర్, అంటే ఎందుకంటే అంటే మనకు ఎందుకంటే అండి మన స్టోరీలో ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఎలా ఉంటుందంటే, మీ పాపం పండినంత వరకు, అంటే పాపపు లెక్కలు పండేంత వరకు నరకంలో ఉండి తర్వాత మిగతాదంతా పుణ్యం కాబట్టి నువ్వు పోయి స్వర్గంలో ఉండొచ్చు అని నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, ఈ 100 మంది వీళ్ళు ఉన్నారు కదా, కౌరవులు ఉన్నారు కదా, వాళ్ళు నరకంలో పడ్డట్టు రాసిలేదండి. సరే అది కూడా దానికి రీజన్ ఉంది, దానికి కూడా ఒకటి ఉందండి, అక్కడ పాపం ఎక్కువ చేసి ఇది ఉంటది, దాని కూడా ఉందండి, పాపం ఎక్కువ చేసి పుణ్యం తక్కువ చేస్తే ఏది తక్కువ చేస్తాడో అది ముందు అనుభవిస్తాడండి, తర్వాత ఎక్కువ ఏది చేస్తాడో అది అనుభవిస్తాడండి. ఓకే ఓకే, అర్థమైందండి. ఫస్ట్ సో వీళ్ళు తక్కువ పాపం చేశారు కాబట్టి పాండవుల్ని ఫస్ట్ నరకంలో వేసి తర్వాత స్వర్గానికి తీసుకుపోయాడు, వాళ్ళు వాళ్ళు ఎక్కువ పాపాలు చేశారు కాబట్టి ఫస్ట్ పుణ్యం అంతా ఖర్చు పెట్టి చేసి తర్వాత నరకంలో తీసుకుపోయాడు అంటారు. అవునండి. ఓకే, అయితే మరి ఈ దాని పేరేంటి, మన కురుక్షేత్రానికి ఉన్న వరం పోయినట్టే కదా, కురుక్షేత్రంలో ఎవరు చచ్చిపోయినా సరే స్వర్గానికి వెళ్ళాలి, వెళ్ళారు కదండి స్వర్గానికి, వీరుడు కంపల్సరీ చనిపోతే వెంటనే స్వర్గానికి వెళ్తారు కదండి. ఓహో, అంత టెంపరీ అంటారా, ఏదైనా సరే టెంపరీ అంటారు మన పుస్తకాల ప్రకారం, ఏదైనా సరే టెంపరీ. ఒక మోక్షం ఒకటే పర్మనెంట్ అండి, స్వర్గం నరకం ఏది, ఓన్లీ మోక్షం ఒకటే పర్మనెంట్ అండి, నరకం గానీ స్వర్గం గానీ పర్మనెంట్ కాదండి హిందూ మతంలో. మోక్షం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఏంటండి మోక్షం పర్మనెంట్ సెటప్, మోక్షం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? తర్వాత వీళ్ళు మోక్షానికి వెళ్ళిపోయారు కదండి, సరే ధర్మరాజు వాళ్ళందరూ వారి వారి పూర్వవంశంలో కలిసిపోయారు కదండి. కథ సమాప్తమైంది కాబట్టి మనకు దాని తర్వాత సంగతి తెలియదండి, రాయలేదు కాబట్టి నిజం లేదంటే ఎట్లా ఉందండి. వారి వారి వంశంలో అర్జునుడు నరనారాయణుల వంశ కాబట్టి గోవిందుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ధర్మరాజు కూడా యమధర్మరాజు యొక్క వంశ కాబట్టి వారి వంశలోకి కలిసిపోయాడు అని ఉందండి. ఓకే ఓకే, అదే కథ అక్కడితో సమాప్తం చేశారు కాబట్టి మన దానికి నెక్స్ట్ పాయింట్ మనకు తెలియదు అంతే, కథ అక్కడితో కంప్లీట్ చేశారు కదండి. సార్ వాళ్ళు 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 వెళ్ళిపోయిన గతులు కూడా చెప్పారు కదండి. ఏ గతులు అండి? అక్కడ అర్జునుడు గోవిందుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు, యమధర్మరాజు ఇతను వెళ్ళిపోయినట్టు, చంద్రుడి దగ్గరికి ఏమో చంద్ర ఎవరో మన అభిమన్యుడు వెళ్ళిపోయినట్టు, అంటే ఎవరెవరు
ఎవరెవరు అంశాలతో పుట్టారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు కథ వారి కంచికనమాట. వారి 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 పుణ్యాలు పాపాలు అనుభవించేసి వారి వారి అంశాలకు ఓకే మళ్ళీ వెళ్ళిపోయారండి వాళ్ళు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో దీన్ని బట్టి మనకి ఏం ప్రూవ్ అయిందండి? నాకు తెలుసు అండి సార్, నేను అంటే నేను మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది మిమ్మల్ని ఏదైనా తప్పని నేను చూశానండి. అంటే నాకు తెలుసు అండి, హిందూ మతంలో నాకు ప్రవచనాలు వినగా తెలిసింది, పాపం కానీ స్వర్గం కానీ నరకం కానీ ఏది పర్మనెంట్ కాదండి. స్వర్గ పుణ్యం చేసుకుంటే స్వర్గంలో అనిపిస్తావు, అది అయిపోగానే మళ్ళీ వచ్చి భూమి పడతావు, పాయింట్ నరకం చేయగానే. వీటన్నిటికీ మన పురాణాలు వాటిలో స్టోరీసే తప్ప నిజంగా జరుగుతున్నట్టు ఏం కనపడలేదు. అన్ని అన్ని రాసుకుంటున్నట్టు కనిపిస్తుంటాయి. సరే సరే, మీరు రాసుకుంటున్నా, నేను నేను బుక్ చూసుకున్నాను. నేను మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు, నాకు సంబంధం లేదండి. మీరు నమ్మి కానీ ఓ బుక్ మీరు లో బుక్ ఉన్న లో వాటికి ఉన్నదాన్ని పోదండి, నేనైతే చెప్పండి. ఓకే ఏనండి సార్, నేను స్వర్గారోహణ పర్వం చదివానండి. స్వర్గారోహణ పర్వం చదవగానే అక్కడ నాకు ఈ భగవద్గీతలో ఏమో యుద్ధంలో ఉన్నంతసేపు నీకు స్వర్గం వస్తుంది, నీకు స్వర్గం వస్తుంది, నీకు పాప విముక్తుడు అవుతావు అని. కానీ అక్కడ చూస్తే నరకంలో కనిపిస్తాడు. మీరు ఇప్పుడు నాకు వచ్చి ఏం చెప్తారంటే, దాని తర్వాత స్టెప్ అదండి, దాని తర్వాత మీరు అక్కడ దాకా చదువు ఆఫీసు ఉంటారండి. ఆ తర్వాత అధ్యాయం అది మీరు మూడో అధ్యాయం చదివే వదిలేరు, ఇది నాలుగో అధ్యాయంలోనే పర్లేదండి, ఉందండి. నేను భగవద్గీతలో సంగతి అంటున్నానండి. భగవద్గీతలో పాప విముక్తుడు అవుతావు, నన్ను చేరుకుంటావు అని చెప్పారు. అవును సో సార్, నన్ను చేరుకునే ముందు, నన్ను చేరుకునే ముందు ఇంకో నాలుగు స్టెప్లు వేస్తావు, ఇంకో నాలుగు హాల్ట్లు వేస్తావు అన్న సంగతి భగవద్గీతలో చెప్పలేదు. సార్ అది తర్వాత తర్వాత కథలో రాసుకున్నారు కదా. సార్ భగవద్గీత ఏమని చరిత్ర ఆడు సింపుల్ గా సింప్లిఫై చేసి చెప్తారండి, అంతేగాని నువ్వు మనం వేసే ప్రతి అడుగు అందులో చెప్పరు కదండి. అది అంటే ఓన్లీ అలాగే చెప్పారు కదా, మిగతా చెప్పారు కదా, మిగతా చెప్పారు కాబట్టి ఇక మన క్లారిటీగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు నన్ను చేరుకోవడానికి, ఇప్పుడు మీరు భగవద్గీత చదివారనుకోండి, సూర్యమండలాన్ని ఛేదించుకుని నా దగ్గరకు వస్తావు అవన్నీ రాశారు బాగా. ఆ ఛేదించుకుని నా దగ్గరకు వచ్చే లోపు నువ్వు కొన్నాళ్ళు నరకంలో ఉంటావు, నీ పాపం అంతా ప్రక్షాళన అవుతుంది, ఇవన్నీ ఏం రాయలా. సో కాబట్టి అలా జరగట్లేదు, డైరెక్ట్ గా లైన్ ఇచ్చాడు కదా అని నేను అనుకున్నాను అనమాట సార్. కాదని మీరు అంటే చెప్తున్నారు కదా, సార్ కాదని మీరు చెప్తున్నారు కదా, అట్ కాదు సార్ అటు కాదు అని మీరు చెప్తున్నారు కదా. అంటే మధ్యలో మధ్యలో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీ పాపం అంత పండేంత వరకు నరకంలో ఉండి మీరు దెబ్బలు తినేసేసి వెళ్తాం, తర్వాత చెప్తుండదు. కౌరవులు తిరిగి నరకంలోకి వెళ్ళిన సంగతి కూడా రాసిందా మాస్టర్? కౌరవులండి, కౌరవులు తిరిగి నరకంలోకి వెళ్ళిపోయినట్టు అంటే వాళ్ళ పుణ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత, స్వర్గంలో ఉండి కులికేసిన తర్వాత, వాళ్ళ పాప వాళ్ళు చేసిన జీవితాంతం చేసిన పాపాలను భరించడానికి నరకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందా? కొంచెం టైం పడుతుందండి ఈ బుక్స్ అనేది. అంటే నేను మీ మీదే దాని క్రాస్ చెక్ చేసుకున్నానండి, వెతికి మిగిలిన క్రాస్ చదవండి, చెక్ నేను అది చేయలేదు. లేదు, వెతికి చదవండి, అది లేదు. ఓన్లీ పుణ్యాత్ముల గురించి మాట్లాడతారు కానీ ఏది, ఇప్పుడు సినిమా అన్న తర్వాత అతను ఎంతవరకు చూపించదలుచుకున్నాడో అంతవరకే రాస్తాడండి. మీకు ప్రతి ఒక్క అవునండి, క్యారెక్టర్ యొక్క ఎండ్ ఎండ్ లైఫ్ చూపించడు. కానీ మరి మీరైతే చాలా పవర్ఫుల్గా చెప్పేస్తున్నారు కదా, లేదు వాళ్ళు పుణ్యం అయిపోయిన తర్వాత నరకానికి పోతారని, మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను అంతే. సార్ సార్ మీ దేవుడు లేడు అనడానికి మీరు మీ ఆధార కాదు. నేను నేను ఆ బుక్ నమ్మేది కూడా, బుక్ నేను ఎలాగ స్వామి నమ్మేలా నాకు స్వామి వచ్చారా. స్వామి స్వామి టాపిక్ మార్చుకోండి, నేను సింపుల్ గా అడిగాను, నేను టాపిక్ మార్చుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి అసలు కాన్సెప్ట్ రాలా, ఓన్లీ మనం అనేది వీళ్ళు కౌరవులు వాళ్ళ స్వర్గంలో వాళ్ళ పని అయిపోయిన తర్వాత తిరిగి నరకానికి పోయారు అని మనకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, మీకు ఎలా తెలుసు? ఆ బుక్ లోనే ఉంటదండి, ఒకవేళ చదివి బుక్ లో చెప్పండి సార్, లేకపోయినా. నాకు శ్లోకం ఉంటే చెప్పండి సార్, బుక్ లో లేకపోతే నేను నమ్మనండి. ప్రజలు చెప్పే సొల్లు కబుర్లు ఏముందండి, బుక్ లో చెప్పినా సరే రాస్తే ఒప్పుకుంటాను, ఓకే రాసిందా, ఓకే రైట్. సో స్టెప్లు ఉన్నాయన్నమాట. సో భగవద్గీతలో చెప్పినంత మాత్రాన నన్ను నమ్ముకుంటే డైరెక్ట్ గా స్వర్గానికి వస్తావు అంటే అవన్నీ కాదు బాబు, నువ్వు చేసిన పాపాలను నువ్వు భరించి తీరాల్సిందే. సో నేను నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు, నాకు అర్థమైంది అది. నా కష్టం నేను పడి తీరాల్సిందే కదా. ఇప్పుడు దేవుడిని అవునండి, నమ్మినా నమ్మకపోయినా నా కష్టం నేను పడి తీరాలి. మరి అట్టప్పుడు నమ్మటానికి ఎందుకు ఏం ఉపయోగం ఉంది? వైజ్ అంటే ఎక్స్ట్రా స్టెప్ అనిపిస్తుంది కదా నాకు. ఇప్పుడు మీరు చెప్పింది అర్థం చేసుకుని పోయి దేవుడి సంగతి పక్కన పెడదామండి. స్వర్గం నరకం ఎవరు పాపం వాళ్ళు అనుభవించాలి, ఎవరు పుణ్యం వాళ్ళు అనుభవించాలి, వెరీ గుడ్, చాలా బాగుంది కాన్సెప్ట్. దేవుణ్ణి నమ్మినా నా పాపానికి నా పరిష్కారం నేనే పెట్టుకోవాలి, దేవుణ్ణి నమ్మకపోయినా నా పాప పరిష్కారం నేను చేసుకోవాలి. సార్ నమ్మటం అనేది ఇన్కాన్సిక్వెన్షియల్ కదా, అవసరం లేని పని కదా అది. సార్ ఓటండి, దేవుణ్ణి నమ్మితే నీ యొక్క సులువుగా ఉండదు, నీకు పెద్ద కష్టం అన్నది సులువుగా తెలుతుందండి. దేవుణ్ణి ఎలా నమ్మకపోతే తెలుసు అండి కొంచెం ఎక్కువ సార్కి, కష్టపడతా ఉంది. ఎలా తెలుసు అండి? ఇప్పుడు అది సేమ్ ఇది యెహోవా మాట్లాడినట్టే ఉంది మాస్టర్. యెహోవా కూడా ఎట్లా అంటే, నన్ను నమ్మితే నీకు కష్టాల నుంచి దూరం చేస్తాను అంటాడు, అట్లాగే ఉంది కదా. ఇది అది పెద్ద తేడా కనిపించింది నాకు. కష్టాన్ని కష్టాల నుంచి దూరం అంటూ చేయడండి, కానీ పెద్ద కష్టాన్ని చిన్న కష్టంతో తీసేస్తాడు అంతే అండి. ఎలా తెలుసు మీకు? హౌ కష్టపడి డిడ్ యు నో దట్? కట్టపడాల్సిందేనండి, ఎలా తెలుసు నమ్మకస్తున్నాయండి. అంటే
నాకు అంటే అంటే అది పుస్తకంలో ప్రతి ఇప్పుడు మాకు ఖాళీ ప్రదేశం ప్రవాసాలు ఇప్పుడు చెప్పారండి. లేదు చెప్తారండి వాళ్ళు వాళ్ళ వ్యాపారం నడిపించుకోవడం చెప్తారు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కాలు విరిగింది అనుకోండి, ఎవరికన్నా యాక్సిడెంట్ లో కాలు విరిగితే అమ్మయ్య దేవుడు ఉన్నాడు రా ప్రాణం బాగలేదు అంటారు. ప్రాణం పోయింది అంతేనండి. అనుకోండి, ఉండండి ప్రాణం పోయింది అనుకోండి, అంతే రాసింది పాపం, ప్రాప్తం అంతే ఉంది, ఏం చేస్తాం పాపం, కలిసిపోయాడు ఐక్యం అయిపోయాడు అని చెప్పి సర్దుకుంటారు. ఏ ఒక్కదానికి తలా తోకుండా ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుందండి మీ దగ్గర. ఉంటుందండి సరే. ఏమరే మనకి ఏమి రాసి పెట్టుందో, మనం ఎలా తీసుకెళ్ళాలో మన చేతిలో మీకు ఎలా లేదండి. తెలుసండి ఏం రాసి పెట్టిందో, ఎలా తెలుసండి మనకి? ఇంక రాసి పెట్టుంటే నేను మీ సమా నేను మీ మిమ్మల్ని అడగను కదండి. నేను మీకు చెప్పగా జరిగిపోయింది ఏమి రాసి పెట్టిందో నాకు కొంచెం తెలియదు సార్. ఎవరికైనా తెలుసా అండి? దేవుడు ఇప్పుడు మీకు కాకపోయినా సరే, మీకు కాకపోయింది సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను, ఎవరికైనా తెలుసా అండి రాసి పెట్టింది ఏం రాసి పెట్టింది? ఎవరికి తెలియదండి, ఎవరికి ఎవరికి తెలియదు అప్పుడు తెలియదండి. రాసి పెట్టిందని మాత్రం మీకు ఎలా తెలిసింది? రాసి పెట్టిందని మీకు ఎలా తెలిసింది? మా ఇలా ఇలా జరుగుతుందనే, మనిషి యొక్క జీవితం ఇలా వెళ్తుందనే మా బుక్స్ లో మాకు చెప్పారండి. బుక్స్ లో మనుషులు రాసిందే కదండి మనుషులు. ఇప్పుడు నేను కూడా కథలు రాస్తానండి, కథలు రాస్తే అయిపోదు కదా, బుక్స్ లో ఎవరైనా రాసుకోవచ్చు కదా, మీకు ఎలా తెలిసి అడుగుతున్నా. అదేనండి, మా మహర్షులు రాశారండి, ఆ తపస్సు సంపన్నులైన మహర్షులు రాశారండి దేవుణ్ణి తపస్సు తెలుసుకుని. సంపన్నులైన ఎలా తెలిసిందండి వాళ్ళకి? మహర్షులు అన్నారు కదా, సరే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను, నేను నార్మల్గా ఈ పాటకు వచ్చినప్పటికి నేను అనవసరంగా నోరు జారుతాను, నేను అనదలుచుకోలేదు, మనం క్లోజింగ్ టైంలో ఉన్నాం కాబట్టి. మహర్షులు అన్నారు, మహర్షుల పేర్లు తెలుసా? ఏ మహర్షి ఎక్కడ రాశాడో మీకు ఏమన్నా తెలుసా? వ్యాసుడు అండి మొత్తం ప్రధానంగా మనకు తెలిసింది మహాభారతాన్ని, భాగవతాన్ని, పురాణాలని ఎక్కువ మంది ఎక్కువగా వ్యాసుడే రాశాడండి. వ్యాసుడు ఆయన అనేది ఒక మనిషి కాకుండా పేరు కాదు సంగతి తెలుసా అండి? వ్యాసుడు తెలుసండి. అనేది ఒక ఒక్కొక్క మనిషి పేరు కాదండి. కాదండి, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క వ్యాసుడు అనే పేరు మీద వస్తారండి. ఓకే సరే, పురాణ మహాభారతం, మహాభారతం రాసింది ఏ వ్యాసుడు చెప్పండి? నాకు అంత జ్ఞాపకం అంటే ఇలా అని తెలుసు కానీ ఏ వ్యాసుడు అన్నా నాకు ఐడియా లేదండి. ఓకే ఫైన్, నాకు తెలియకపోతే మిమ్మల్ని తెలియదని ఇబ్బంది పెట్టను, చెప్పేస్తాను నాకు. నో ప్రాబ్లం, ఇబ్బంది పెట్టను. సరే, ఇవన్నీ వ్యాసుడు రాశాడు అని చెప్పుకుంటున్నారు, వ్యాసుడు పేరు మీద పబ్లిష్ అవుతున్నాయి అవునా? అవునండి. అందులో ఉన్నాయి అన్ని యథార్థమే అని మీకు అనిపిస్తుందా? నాకు చాలా మటుకి అదే అంటే కొంతమంది, నేను చాలా వేరే వెర్షన్స్ ఉన్నానండి. కొంతమంది అంటారండి కొన్ని ఇందులో కల్పించారు అంటారు, కొంతమంది అంటారు. నాకు కల్పించారు అన్న దాని మీద నాకు పెద్ద సంస్కృతి రాకపోవడం వల్ల నేను తెలుసుకోలేనండి. సో ప్రస్తుతానికి అయితే కొంతమంది కల్పించరా సరే అంటారండి. మాటలు ఉన్నాయి సరే, అంటారు అంటారు ఉన్నాయండి, నేను విన్నానండి. సో మీరు చెప్పిన ఇప్పుడు ఇందాక ఒక స్వర్గం నరకం ఒక థియరీ ఒకటి చెప్పారు కదా, అది కల్పించి రాసింది అయి ఉండొచ్చా లేదా నిజంగానే రాశారా? నాకు తెలియదండి. సో అది నిజమో కాదో, అది కల్పించిందో లేదో మనకి గ్యారంటీ లేనప్పుడు మీరు దాన్ని పక్కాగా ఎలా నమ్మగలుగుతున్నారు? కానీ అది అదే సార్, ఏమంటారు దానికి కొంతమంది చెప్తారు సార్, అది వ్యాధ విరుద్ధం అయితే కాదు కదండి. స్వర్గం నరకం అనేది వ్యాధ విరుద్ధం అయితే కాదు కదండి. యాక్చువల్లీ స్వర్గం నరకం పెద్దగా డిస్క్రిప్షన్ వేదంలో ఉండదండి, తర్వాత వాటిలో డిస్క్రిప్షన్స్ ఎక్కువ ఇస్తారు కానీ వాటి డిస్క్రిప్షన్. సో కాబట్టి పురాణాలు రాసుకునే టైంకి, పురాణాలు రాసుకునే టైంకి వాళ్ళు కావాల్సింది ఇంక వాళ్ళకి పెంచుకోవడానికి ఇంకా ఎక్కువగా రాసుకున్నారేమో కదా, అది ఉండొచ్చండి. అంటే జనాల్ని బెదిరించడానికి నరకం తయారు చేసి జనాల్ని ఈ పద్ధతిలో పాటిస్తే మీకు మంచి జరుగుద్ది అని చెప్పడానికి అని చెప్పి ధర్మం కోసం అని చెప్పేసి కథలు రాశారేమో కదా, అది అబద్ధం అయి ఉండొచ్చా కదా? ఒకవేళ మీ వాదన కరెక్ట్ అనుకున్నా, అందులో నేను చాలా విన్నానండి, కొన్ని కొన్ని చదివాను, కొన్ని చాలా మటుకు ప్రవచనాలు, అందులో ఏది కూడా తప్పు అని నాకు ఎక్కడ అనిపించింది. ఇక్కడ అనిపించింది అనుకోండి, ఇవాళ ఈ తప్పు అనిపించింది ఏంటని. ఇది కొన్ని అయితే మీకు కరెక్ట్ హోంవర్క్, నాకు అయితే మీకు హోంవర్క్ చెప్పండి. మీ దగ్గర మహాభారతం ఉందండి. ఉందండి. ఓకే, మహాభారతంలో ఇది భీష్మ పర్వం ఉంటుంది. భీష్మ పర్వం ఓకే అండి. ఓకే, అందులో అతని అంపశయ్య మీద పడుకుంటాడు కదా మన అవునండి, భీష్ముడు అండి. అనుశాసన పర్వం అని ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు, అనుశాసన పర్వం. అనుశాసన పర్వం మీరు ఒకసారి చదివి అందులో ఏ ధర్మం ఉందో నాకు చెప్పండి. ఇది ఆల్రెడీ అట్లీస్ట్ ఇద్దరికి ఇచ్చినట్టున్నాను హోంవర్క్, ఇద్దరు మళ్ళీ తిరిగి రాలేదండి. మరి అదేమి ఎందుకంత భయమో నాకైతే అర్థం కాలేదు. అనుశాసన పర్వం చదివి రా అని చెప్పిన తర్వాత ఇద్దరికి చెప్పానా, ఆ ఇద్దరు మళ్ళీ తిరిగి రాలా? అంటే మొత్తం అందులో సెపరేట్ ఒక చిన్న పార్ట్ అంటారు, మొత్తం అంతా చదివి చెప్పమంటారండి. మీరు ఫస్ట్ 100 శ్లోకాలు చదివినా సరే, అది పెద్ద చాలా పెద్ద పార్ట్ కూడా కాదండి, మీరు తెలుగు వచనం చదివినా పర్లేదు. ఓకే, అది మన
నన్ను ఇవి మన ఆంధ్ర మహాభారతం ఉంటుంది చూసారా, తెలుగులో ఉంటుంది, అది చదివినా పర్వాలేదు, మీరు సంస్కృతంలో గీతా ప్రశ్నలు తెచ్చుకున్నా పర్వాలేదు, జస్ట్ అది చదివి అందులో ఏమేమి ధర్మాలు ఉన్నాయో చెప్పండి. అది నాకు తెలిసి తిన్నగా ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు రాసింది అయితే కాదు, మీరేమో వ్యాసుడు రాశాడు అంటున్నారు, ఓకే, అందులో ఉన్నదంతా మీరేమో నమ్మేస్తానంటున్నారు, స్వర్గం నరకం గురించి వాటి గురించి వీటి గురించి. అందులో సవ్య సమాధానం తలదించుకునే దారుణాలు అయితే రాసి ఉన్నాయి నాకు తెలిసి. మీరు నెక్స్ట్ టైం మీరు మిమ్మల్ని సడన్ గా అటాక్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది తీసి మీకు ఓపెన్ చేయడం చాలా ఈజీ నాకు, ఓకే. మీరు ఒకసారి చదివి నెక్స్ట్ వీక్ మళ్ళీ నా దగ్గరకు వస్తానంటే అనుశాసన పర్వం తీసి చదువుకుందామండి. ఓకే, మహాభారతంలో అది 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 ఒక హోంవర్క్ నెంబర్ వన్. ఇంకోటి వినేవాళ్ళకి మీకు అందరికి హోంవర్క్, కూర్మ పురాణం చదవగలరా ఒకసారి? నా దగ్గర లేదు సార్ అది. అంటే నేను ఎప్పుడు నాకు ఓన్లీ నేను ఎక్కువగా లేదండి, నా దగ్గర మహాభారతం, భాగవతం, రామాయణం ఈ మూడే ఉన్నాయండి. శ్రీమద్ భాగవతం ఏమైనా ఉందా మీ దగ్గర? భాగవతం ఉందండి. ఎండ్ టు ఎండ్ చదివారా? చదవలేదండి నేను. ఎస్ ప్రవచనాలు అప్పుడు వింటమే కానీ. ప్రవచనాలు వినకండి, ప్రవచనాలు దొంగ వేదవాళ్ళు. నేను ఇప్పుడు ఇంతసేపు ఓపిక పట్టుకుని నేను అంటున్నాను, ప్రవచనాలు చెప్పే వాళ్ళు అందరూ దొంగలేనండి. వాళ్ళు ఓన్లీ నైస్ బిట్స్, మంచిగా ఉండి సమాజానికి ఉపయోగపడుద్ది అనుకున్నవి చెర్రీ పిక్ చేసి ఇస్తారు. మొత్తం భాగవతం చదివితే ఆ పుస్తకాన్ని ఇసిరవతల పారేయాలనిపిస్తుంది. శ్రీమద్ భాగవతం ఉందా? మీరు ఏ ఏ పబ్లిషర్ దగ్గర తీసుకున్న పుస్తకం ఉందండి మీ దగ్గర? నాది శ్రీమద్ భాగవతం ఉందండి, మన గీతా ప్రెస్. గీతా ప్రెస్, గీతా ప్రెస్ లోనే. గీతా ప్రెస్ చాలా మతలబ్ చేస్తాడు, మనకి సంస్కృతం రాకపోవడం పెద్ద హైడేక్ అయిపోయింది. నేను అందుకే గీతా ప్రెస్ కొత్త ట్రాన్స్లేషన్ ఇప్పుడు ఈ మధ్య ప్రింట్ చదువుతున్న వాటిలో తెగ మతలబులు చేస్తున్నాడు వాడు, ఓకే. సో నేనేం చేస్తున్నానంటే పాత ఇది 50 ఇయర్స్ బ్యాక్, 60 ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయిన పుస్తకాలు ఉంటాయి చూసారా, వాటి పీడిఎఫ్లు సంపాదిస్తున్నాను. అది హిందీ అయినా పర్లేదు, నాకు హిందీ వచ్చు కాబట్టి, హిందీ సంస్కృతం బాగానే దేవనగర్ లిపి బాగానే చదవడం వచ్చు కాబట్టి అవి పట్టుకుంటాను. శివపురాణం చదివితే కళ్ళు తిరగాలి. మీకు శివపురాణం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. శ్రీమద్ భాగవతం మీరు ఎండ్ టు ఎండ్ ఒకసారి చదవండి, ఓకే. మీకు టైం పట్టచ్చు, అది వారం పట్టచ్చు, 2 వారాలు పట్టచ్చు, కానీ అనుశాసన పర్వం మాత్రం తప్పకుండా చదవండి. నేను ఇప్పటికి చాలా మంది హోంవర్క్ ఇచ్చాను, ఇప్పుడు ఎంతమంది చదివారో తెలియదు, ఓకే. ఈ త్వరలో నేనే ఓపెన్ చేసి ఒక ఎపిసోడ్ చేసేస్తాను. నేను చేసే ముందు జనాలు చదువుతారని నా ఉద్దేశం అండి అది. అవునండి.